షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు? అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్ని కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు. ఓషధి అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది. రెండు, అది కొద్దిగా మిగిలేయనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగగలిగినది, లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఔషధి అని పేరు. ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి, దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి, అన్నం వండుకుని, ఆకలి తీరుతుంది, శక్తిగా మారుతుంది. ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి, అతిసారం వస్తుంది, ప్రమాదం వస్తుంది. ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది. ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి. అవి ఒక్కసారి పండి తినేసిన తర్వాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రమాదం జాతికి. అప్పుడు జీవకోటి నిలబడదు. ఔషధీతత్వం ఉంటుంది. ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి, 9 బస్తాల ధాన్యం తినేసినా పండిన 10 బస్తాల్లో ఆ 1 బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేశాడు అనుకోండి, మళ్ళీ 10 బస్తాల ధాన్యం వస్తాయి. ఔషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది. అదే ఔషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా, బహుళంగా మళ్ళీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది. అటువంటి ఔషధీ తత్వాన్ని ప్రకాశింపచేసిన వాడు ఎవరంటే సూర్యభగవానుడు. ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు. ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు. ఆయన చెప్తూ ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని, ప్రాణుల యందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు. అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా. దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు, రెండవ వైపు నుంచి 300 కిరణముల చేత దేవతలను, మనుష్యులను, పితృదేవతలను పోషిస్తాడన్ననే అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రుడికి ప్రకాశం ఇస్తాడు. అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాలని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడెప్పుడు సౌందర్యలహరిలో చంద్రుడి గురించి మాట్లాడినా హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు, చల్లని కిరణములు కలిగిన వాడు అని. ఆయనకి సుధాధారాలను విడిచిపెడుతుంటాడు. ఆయన కిరణములలోంచి అమృతం పడుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ఆపాతాళన భస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణిందువంతమృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ ధ్యపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాలాహ కపద్దాహ కలిత శశికలశ్చండకోదండ హస్తా త్రిక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవా మూర్తిభేదాహ అని అభిషేకం చేయడం వల్ల ఫలితం వస్తుందా, అభిషేకమునకు ధ్యానము చేత ఫలితం వస్తుందా అంటే యథార్థమునకు అభిషేకం చేత ఫలితం వస్తుందని చెప్పలా. ధ్యాయేత్త ఈప్సిత సిద్ధయే, అసలు అభిషేకం చెయ్యడానికి ముందు ధ్యాన శ్లోకంతో నువ్వు శివలింగాన్ని ధ్యానం చేయడంలోంచి నీ కోరికలు తీరుతున్నాయి. ఎలా అంటే ఈ శివలింగం అంతా బ్రహ్మాండమైతే ఒకనకొకప్పుడు దూర్జటికి దర్శనమైంది, ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పె ప్రాచీదిశన్ అన్నాడు. అండము గుడ్డు ఈ బ్రహ్మాండమంతా ఓ శివలింగం అయితే దాని మీద ఉన్నటువంటి చంద్రబింబం ధారాపాత్రయ్యి
అందులోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత ఈ బ్రహ్మాండం అనేటటువంటి శివలింగము చల్ల పడిపోయి ఉంటుంది, తడిసిపోయి. ఆ చల్లగా తడిగా ఉన్న శివలింగాన్ని ముట్టుకుని ఆ చల్లతనాన్ని అనుభవించడం ఎవరు ధ్యానమునందు అనుభవిస్తారో అటువంటి వారికి ధ్యాయేత ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. శివం మంగళప్రదుడై ఆయన అందరికీ కూడా శుభంకరుడై మంగళములను ఇస్తాడు. కాబట్టి చంద్రుడు సుధాకిరణుడై అమృత కిరణములను తనవిగా చేసుకుని అమృత వృష్టిని కురిపిస్తాడు. ఇప్పుడు ఆ అమృత కిరణముల చేత ఓషధీ తత్వాన్ని కల్పిస్తాడు. ధాన్యం పండుతోందనుకోండి, ఆ పండుతున్న ధాన్యం కొంతకాలం నిలవ చేసి తీసుకొచ్చి మళ్ళీ భూమిలో పెట్టి తడి తగిలితే అందులోంచి అంకురము వచ్చి ఒక్క వడ్డుగింజలోంచి కంకు పుట్టి కంకులోంచి మళ్ళీ ఇన్ని ధాన్యపు గింజలు ఎవరి అనుగ్రహం చేత వచ్చాయని అడిగారు. అదంతా సూర్యానుగ్రహమే. సూర్యనారాయణుని యొక్క అనుగ్రహం చేత ఓషధీతత్వం ప్రకాశించి సమస్త భూతముల యొక్క ఆకలి తీరుతోంది. అంటే అటువంటి మహానుభావుడికి, అన్నం పెట్టిన వాడికి, పోషించిన వాడికి, ఋతుకర్త అయిన వాడికి, ప్రభాకరుడై వెలుతురిచ్చిన వాడికి మనం నమస్కారం చేయకపోతే ఎంతటి కృతజ్ఞతా దోషాన్ని మనం పొందుతాం. అందుకని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యకుండా ప్రారంభం చేసినటువంటి రోజు ఏది ఉందో ఆ రోజు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి రోజు. కాబట్టి మహానుభావుడు అన్నదాత, ఆయన లోకమునకంతటికీ అన్నం పెట్టాడు. అందుకే అన్నపూర్ణి అని మనకి అమ్మవారి యందు ఒక తత్వం ఉంటుంది. ఆవిడ మాతృస్వరూపమై అందరికీ అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు కూడా చేతితో, ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని, బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, కుడి చేతిలో గరిటె పట్టుకుని నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు కేవలం అన్నం ఒక్కటే పెట్టదు ఆవిడ, అన్నంతో పాటు కోర్కెలని కూడా తీరుస్తుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం మృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. అలా కోర్కెలను కూడా తీర్చడానికి కావలసినటువంటి విభూతిని వడ్డించేటటువంటి తల్లికి అన్నపూర్ణ అని పేరు. అయితే ఇంతమందికి ఆవిడ అన్నం అలా ఎలా పెడుతూ ఉంటుంది? ఎలా పెడుతుంది అంటే సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనములుగా చేసుకుని పెడుతుంటుంది. పేరాల భరతశర్మ గారని మహానుభావుడు అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి కవి, ఆయనకి అమ్మవారు ఒకరోజు కల్లోకొచ్చి ఒకలా కనపడి శర్మ పద్యంరాయి అని, ఆయన అలా పద్యం రాస్తే బాగుంటుందా అమ్మా అని రాయడం మానేశారు. ఆవిడ వరుసగా 3 రోజులు కల్లోకి వచ్చి, శర్మ నేను వ్రాయమంటే నీకేమిటి అభ్యంతరం వ్రాయమని. అప్పుడు ఆయన అమ్మవారి అలకల మీద, ముంగురుల మీద ఒక పద్యం రాశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.